హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జెన్పాక్ట్ నుంచి మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అది కూడా వాయిస్ ప్రాసెస్ జాబ్స్ అన్నమాట. సో కాల్స్ అయితే మాట్లాడడం వస్తే చాలు, ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 0 to 5 years అంటే ఫ్రెషర్స్ నుంచి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్ లొకేషన్లో కంపల్సరీ ఈ జాబ్స్ అనేవి మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. టైం అండ్ వెన్యూ చూసుకున్నట్లయితే మీకు జూమ్ ఐడి ద్వారా ఇంటర్వ్యూ అనేది కనెక్ట్ చేస్తారు. అది కూడా ఈరోజే అనమాట. ఈరోజు 11 AM నుంచి 12:30 PM వరకు మీకు ఈ జూమ్ ఐడిలో ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంత వీలైతే అంత త్వరగా అప్లై చేసుకోండి ఇప్పుడే. సో మెగా వర్చువల్ డ్రైవ్ ఫర్ రోల్ కస్టమర్ సర్వీస్ వాయిస్ ప్రాసెస్ 27th. సో ఇక్కడ మనం క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది కాల్ సెంటర్ జాబ్స్కి ఈరోజు మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు జూమ్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఈ జూమ్ ఐడి ద్వారా మీరు ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు అనమాట. 11 AM నుంచి స్టార్ట్ అవుతుంది. 2 PM వరకు మీకు ఈ ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే హఫీస్పేట్ హైదరాబాద్లో అయితే మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే రెస్పాండ్ టు కస్టమర్ క్వెరీస్ అండ్ కస్టమర్ కన్సర్న్. కంపల్సరీ మీరు కస్టమర్కి వచ్చే ప్రతి ప్రాబ్లమ్ను సొల్యూట్ ఇష్యూస్ వస్తాయి కదా, సో వాళ్ళకి మీరు సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదే మీ వర్క్ అనమాట. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ హౌ డిజిటల్ పేమెంట్స్ వర్క్ రిక్వైర్డ్. సో ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే వంటి ఫోన్ ఇలాంటి సంస్థలు ఎలా పనిచేస్తాయి, అంటే దాంట్లో అమౌంట్ రిలేటెడ్ ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఇష్యూస్ వస్తే కంపల్సరీ మీకు కాల్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. వాళ్ళకి మీకు వాళ్ళు మీరు కాల్ చేసినప్పుడు మీరు రెస్పాన్స్ అయ్యి వాళ్ళకి మంచి సొల్యూషన్ అయితే చూపించాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మీ వర్క్. సో దీనికి సంబంధించి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మినిమం క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లిన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైనా సరే డిగ్రీ ఉన్నవాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అందరూ కూడా ఎవరైనా సరే అప్లై అయ్యన్నమాట. 2020 పాస్అవుట్ క్యాండిడేట్స్ కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫ్లూయెంట్గా మీకు ఇంగ్లీష్ మరియు హిందీ అయితే వచ్చి ఉండాలని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కింద ఎఫెక్టివ్ ప్రొబోకింగ్ స్కిల్స్, అనలైజింగ్ అండ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అనాలిటికల్ స్కిల్స్ విద్ ఏ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్. కంపల్సరీ మీకు అనాలిటికల్ స్కిల్స్ ఉండాలి. ఇంతకుముందు ఏదైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్న రోల్ చాట్ కానీ లేకపోతే ఈమెయిల్ చాట్స్ కానీ వాయిస్ ప్రాసెస్ చాట్స్ కానీ సంబంధించి ఏమైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మేము మీకు కొంతవరకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.